హాయ్ కోడిగుడ్డు, మన కళ్ళ పులుసు చేశాను, చాలా బాగుంది, ఎవరు కూడా మిస్ కావద్దు, మంచి రుచిగా ఉంటుంది. మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక గిన్నె పెట్టుకునేసి అందులో తగిన నీళ్ళు పోసుకోవాలి. కోడిగుడ్లు మెల్లమెల్లగా దాంట్లో వదులుకోవాలి, క్రాకులు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు తగినంత రాళ్ళ ఉప్పుని అందులో వేసేసుకునేసి మూత పెట్టి ఉడికినాయా లేదా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రాక్ వస్తే ఉడికినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి పక్కన పెట్టుకునేసి కోడిగుడ్ల మీద పొక్కంతా ఈ విధంగా తీసేసుకునేసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. బౌల్లో పెట్టేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక కుండ పెట్టుకునేసి దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా మెంతులు, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నింటినీ కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకుందాం. దీన్ని కొంచెం చిటపటలానిచ్చి చిటికిడంతా పసుపులో యాడ్ చేసుకుందాం. దీన్ని కొంచెం మిక్స్ చేసుకునేసి సన్నగా తరుక్కున్న టమాటా ముక్కల్ని అందులో వేసేసుకునేసి ఈ విధంగా కొంచెం లేసే కలబెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈలోపు చింతపండుని ఈ విధంగా విడివిడిగా తీసుకునేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. రోలు శుభ్రంగా కడుక్కునేసి జీలకర్రని ఈ విధంగా పొడి చేసుకునేసి ఇందులో పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని అందులో వేసుకునేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసిన దాన్ని ఈ విధంగా తీసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకునేసి మూత తీసి చూసేలోపు ఈ విధంగా ఉడుకుతుంది. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మొక్కాయ ముక్కల్ని చేసిన పేస్ట్ని వేసి బాగా కలిసే విధంగా కలబెట్టుకునేసి మూత పెట్టేసుకునేసి చింతపండు ప్రిపేర్ చేసి వాటర్ తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసాక లైట్గా ఆ విధంగా కలబెట్టుకునేసి కొద్దిగా రుచికి సరిపడ ఉప్పు, కారము ఇవి వేసి వీటిని కొద్దిసేపు మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసాక రసం తీసి పెట్టిన చింతపండుని ఆ నీటిని అందులో కూరలో పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కలబెట్టి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక ఈ కోడిగుడ్లకి ఈ విధంగా నలువైపులా ఘాట్లు పెట్టేసుకోవాలి అన్నింటికీ. ఈ ఘాట్లు పెట్టిన వాటిని ఏంటంటే ఇప్పుడు మూత తీసేసి దీంట్లో ఒక్కొక్కటిగా జార విడుచుకోవాలి. జార విడుచుకున్నాక ఈ విధంగా తిప్పుకునేసి మళ్ళీ మూత పెట్టి బాగా పులుసు చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని అలా అలా చల్లుకునేసి ఇప్పుడు చూస్తే కూర ఏ విధంగా ఉడికిందో మనకు అర్థమవుతుంది. చూడండి, పులుసు కానీ కోడిగుడ్లు కానీ సూపర్గా ఉడికాయి. ఇప్పుడు సర్వ్ చేసుకునేసి మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ కూరను మాత్రం ఎవరు కూడా మిస్ కావద్దు, ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుంది.